గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది ఈ వీకెండ్. ఫ్రైడే మార్నింగ్ కొరియన్, తైవానీస్ ఇండెక్స్లు స్వల్ప లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. అలాగే జపనీస్ ఇండెక్స్ నికాయ్ కూడా కొంత స్ట్రాంగ్గా ఉంది ఇన్ఫ్యాక్ట్. బట్ అదర్ ఇండస్ట్రీస్లో వీక్నెస్ కనిపిస్తోంది, ఇంక్లూడింగ్ స్ట్రైట్స్ టైమ్స్ లైక్ సింగపూర్ ఇండెక్స్, స్ట్రైట్స్ టైమ్స్ లాంటి ఇండెక్స్లతో సహా. సో ఎస్ఎక్స్ నిఫ్టీ 11,281 23 పాయింట్ల నష్టంతో ఫ్లాట్ ఓపెనింగ్ లేదా కొంత నెగిటివ్ ఓపెనింగ్ని సూచిస్తుంది. లాస్ట్ నైట్ వాల్ స్ట్రీట్ ఎండెడ్ విత్ ప్రాఫిట్స్, సో చక్కటి ప్రాఫిట్స్తో ముగిసింది. బట్ ఏషియాలో ఆ మూడ్ కనపట్టలేదు. ఓవరాల్గా కొంత రిస్క్ ఎప్టైట్ అనేది మళ్ళీ మార్కెట్స్లో తిరిగి కనిపిస్తుంది. రిస్క్ ఎప్టైట్ వచ్చిందా లేకపోతే షార్ట్ కవరింగ్ జరిగిందా అనేది చూడాలి, బోత్ యుఎస్ అండ్ మన మార్కెట్స్లో కూడా. నిన్న చూసాం మనం, చివరి గంట ట్రేడింగ్ చాలా హై నోట్ మీద జరిగింది. సో ఇవాళ కూడా నిన్నట్లాగానే చివరి గంట ట్రేడింగ్ ఆసక్తిదాయకంగా ఉండబోతుంది. ఎందుకు అంటే ఇంకా 5 డేస్ 23 అవర్స్ మాత్రమే ఉంది. పోలింగ్ సరళి ఎలా జరిగింది, ఎటువంటి ఫలితాలను ఇండియన్ ఓటర్స్ బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేశారు అన్న అంశానికి సంబంధించిన సస్పెన్స్ వీడనుంది. మనం తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అయితే సుమారుగా 40 రోజులకు పైగా మనం వేచి చూసి ఫలితాలను అందుకోబోతున్నాం. సో ఎటువంటి ఫలితాలను ఓటర్స్ అందించారు, ఎటువంటి ఫలితాలు ఏ ఏ పార్టీలని అధికార పీఠం పైకి ఎక్కించబోతున్నాయి, ఇవన్నీ ఇటు దేశ ప్రజానీకం యావత్తు అలాగే మన మార్కెట్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సో సండే రోజు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, ఎగ్జిట్ పోల్స్ తర్వాత మండే మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. కాబట్టి ఇవాళ లాస్ట్ అవర్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ మనం చూడబోతున్నాం. అండ్ మరోవైపు ఎఫ్ఐఐ సెల్లింగ్ మాత్రం కొనసాగుతుంది. నిన్న కూడా 950 crores వాళ్ళు సెల్ చేశారు, ఇండెక్స్ లాభపడింది. అంటే ప్రధాన కారణం షార్ట్ కవరింగే. అలాగే కొంత ఎగ్జిట్ పోల్స్ లీక్ అయ్యాయి, ఇందులో బీజేపీకి బహుశా మెజారిటీ రావచ్చు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడే మెజారిటీ రావచ్చు అన్న ఒక అంశం నిన్న చివరి ట్రేడింగ్ గంట ట్రేడింగ్ని ప్రభావితం చేసింది. సో బట్ ఎఫ్ఐఎస్ మాత్రం ఇదేం పట్టించుకోవడం లేదు. లాస్ట్ ఈ నెలలో మనం మే నెలలో చూస్తే 9,200 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం చూసాం. ఎఫ్ఎన్ఓలో కూడా వాళ్ళు సెల్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు నెట్ పొజిషన్స్ చూస్తే 55% లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి. ఇది సిరీస్ బిగినింగ్లో ఎఫ్ఐఎస్కి 75% లాంగ్ పొజిషన్స్ ఉండేవి. సో వాళ్ళు షార్ట్ పొజిషన్స్కి ఈ మధ్య ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సో మేబీ ఎగ్జిట్ పోల్కి ముందు రిస్క్ తీసుకున్న వాళ్ళు లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు డోంట్ గో షార్ట్ బిఫోర్ ది ఎగ్జిట్ పోల్స్. సో సిరీస్లో ఏదైతే ఉందో 11,108 నిఫ్టీకి సంబంధించి, సో 11,108 స్టాప్ లాస్గా పెట్టుకొని లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. మేబీ నిన్న ఎవరైనా నిన్న ఆఫ్టర్నూన్ టైంలో కనుక లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి మండే చూస్ చేస్తారు. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అసలు కలర్ బయటపడుతుంది, మార్కెట్స్ ఏ దిశగా వెళ్తాయి అనేది. సో అప్పటిదాకా మనకు మేబీ 11,500 మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ 11,500 పైన ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీకి, కాబట్టి అక్కడ మళ్ళీ షార్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ కొన్ని వీక్ స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి మళ్ళీ, లైక్ ఎస్ బ్యాంక్, టీహెచ్ఎఫ్ఎల్ ఇవాళ ట్రేడింగ్లో కొంత లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ బ్యాంక్లో ఆర్ గాంధీ ఎవరినైతే అడిషనల్ డైరెక్టర్గా ఆర్బీఐ నియమించిందో ఆ నియామకానికి Q4 నెంబర్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎప్పుడు ఫిబ్రవరిలోనే తీసుకున్న నిర్ణయం, అమలు చేయడానికి ఎంత టైం పట్టిందన్న వార్తలు వస్తున్నాయి. కాబట్టి అనుకున్నంత దయనీయంగా లేదు ఎస్ బ్యాంక్ పరిస్థితి అనేది, మార్కెట్స్లో మళ్ళీ కొంత ఆశాభావం కనిపిస్తుంది. అలాగే నిన్న మనం చూసాం ఈ మధ్యకాలంలో కొద్దిగా బయింగ్ లేని కౌంటర్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, వీటిలో మళ్ళీ కొంత బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో మేబీ నెక్స్ట్ 3-4 సెషన్స్లో ఈ స్టాక్స్ కూడా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. సో హై బీటా ఓవర్సోల్డ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లైక్ ఎస్ బ్యాంక్ లాంటివి, వీటిల్లో కొంత మనం ఈ నెక్స్ట్ 3-4 డేస్ ఇంట్రెస్టింగ్ మూవ్స్ చూడబోతున్నాం, మేబీ అన్ ది పాజిటివ్ సైడ్. అండ్ ఎఫ్ఎంసీజీలో మనం కొంత సబ్డ్యూడ్ ట్రెండ్ చూసాం. అలాగే ఆటోమొబైల్స్లో ఇవాళ బజాజ్ ఆటో నెంబర్స్ రాబోతున్నాయి, అలాగే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ రిజల్ట్స్ ఉన్నాయి ఇవాళ, అండ్ యూపీఎల్ నెంబర్స్ ఉన్నాయి, సిఈఎస్సి ఇలాంటి కంపెనీస్ అన్నీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఇవాళ. సో అలాగే నిన్న మనం గమనించాం టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా కెమికల్స్ ఈ రీస్ట్రక్చరింగ్ ఎఫెక్ట్ అనేది రెండు కంపెనీల మీద చాలా పాజిటివ్గా ఉంది. టాటా గ్లోబల్ అయితే నిన్న 10% పెరగడం కూడా చూసాం. అండ్ ఇవాళ బజాజ్ ఆటో స్టాక్ కూడా లైమ్లైట్లో ఉండబోతుంది. సో ఓవరాల్గా మనకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ డే, ఎందుకంటే మండేకి ముందు ఇవాళ సెకండ్ హాఫ్లో ఎటువంటి ట్రేడింగ్ జరగబోతుంది అనేది మనకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్.
బట్ వీక్ హార్ట్స్ మాత్రం జస్ట్ స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్స్. చాలా వోల్టైల్గా ఉంటుంది నెక్స్ట్ 3-4 డేస్ ట్రేడింగ్. అందువలన ఎవరైతే వీక్ హార్ట్స్ ఉంటారో అంటే పిరికి వాళ్ళు, సో వాళ్ళకి మాత్రం మార్కెట్స్కి దూరంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మార్కెట్స్ మీకు కనిపిస్తున్నాయి, చాలా చాలా వోలటైల్ ట్రేడింగ్ సెషన్స్ మనం చూస్తున్నాం. లాస్ట్ 4 డేస్ తీసుకుంటే ఒకరోజు లాభంతో ముగిసాం, మరొక రోజు మరుసటి రోజు నష్టాలు, అలాగే నిన్న మళ్ళీ లాభం గమనించాం. ఇవాళ నష్టమా లాభమా? సో ఎగ్జాక్ట్లీ అండి, మనం డైలీ 100 పాయింట్స్ స్వింగ్ చూస్తున్నామండి, ఈదర్ అండ్ పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్. అది కూడా నిఫ్టీకి 100 పాయింట్స్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ అండి ఎవ్రీడే. సో ఒకటేంటంటే బార్గెన్ బయింగ్ జరిగిందండి నిన్న కూడా. సో చాలా వరకు స్టాక్స్ కూడా మిడ్ క్యాప్స్లో కానివ్వండి, లార్జ్ క్యాప్స్లో కానివ్వండి, కొద్దిగా వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్గా కనబడేసరికి అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇంతకుముందు వసంత గారు ఓపెనింగ్ కామెంట్స్ అన్నట్టు అది బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్న చిన్న క్లియర్ ఒక ఇండికేషన్తో మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం చూసాము. అండ్ మంచి కౌంటర్స్లో ఇంక్లూడింగ్ మిడ్ క్యాప్స్ అండి, సమ్ క్వాలిటీ మిడ్ క్యాప్స్లో లీవరేజ్ తక్కువగా ఉన్నాయి, ఆర్ఓఐ ఎక్కువగా ఉన్న స్టాక్స్లో కొద్దిగా బయింగ్ జరగడం మనం చూసామండి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ బార్గెన్ బయింగ్. సో ఇదొకటి కంటిన్యూ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ 3 డేస్లో కూడా. అండ్ ఇట్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్తానండి లాస్ట్ 1 వీక్ నుంచి చూసిన దాన్ని బట్టి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంతకుముందు ఎస్ బ్యాంక్ గురించి కమెంట్ వచ్చిందండి. మామూలుగా ఎస్ బ్యాంక్ గురించి చూస్తానండి, ఒక గాంధీ గారిని అపాయింట్ చేశారు, బికాజ్ ద డిసిషన్ హెస్ బీన్ టేకెన్ ఇన్ ఫిబ్రవరి ఓన్లీ. కాకపోతే ఏంటంటే మనం చిన్న వాచ్ చేయాల్సిన అంశం ఏంటంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉందండి. సో ఈ రెండు సెక్టర్స్ కూడా ట్రబుల్ వాటర్స్లో ఉన్న సెక్టర్స్ అండి రెండు కూడా. ఆ ఎక్స్పోజర్ వచ్చేసి ఆల్మోస్ట్ 1/6 ఆఫ్ దేర్ ఈక్విటీ. సో ఒకవేళ ఏదైనా చిన్నగా రాంగ్ జరిగినా కూడా 1/6 ఆఫ్ దేర్ ఈక్విటీ వైపౌట్ అవుతుందండి, అదొకటి నెగిటివ్గా ప్లే చేయబోతుంది. అండ్ దాంతోపాటు జీ గ్రూప్కి ఏదైతే ఉందో ఆర్కామ్ అండ్ జీ గ్రూప్లో అట్లీస్ట్ $370 మిలియన్ ఎక్స్పోజర్ ఉందండి వీళ్ళకి. ఈ రెండు కొద్దిగా నెగిటివ్ అంశాలు, బట్ ఓవరాల్గా చూసుకుంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్ జోన్లోకి వచ్చింది కాబట్టి మేబీ కొద్దిగా రిస్క్ అపిటైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు. బట్ నా సజెషన్ అయితే రిస్క్ అవర్స్ కాబట్టి మనం రీటైల్ ఇన్వెస్టర్స్ కాబట్టి ఐ థింక్ ఈ టైమ్స్లో కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్గానే ఉంటుందనేది నా ఒపీనియన్. సో ఇంకొక స్టాక్ అండి మనం పదే రికమెండ్ చేస్తాం, బజాజ్ ఫైనాన్స్. రిజల్ట్స్ బాగా డీసెంట్గా వచ్చాయి, దో మనకి కన్సంప్షన్ స్టోరీ కొద్దిగా వీక్ అయినా కూడా, రూరల్ పార్ట్స్లో కొద్దిగా వీక్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా అర్బన్ పార్ట్స్లో కొద్దిగా పుంజుకొని మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగిందండి. నెట్ఐఐ 50% ఇంప్రూవ్మెంట్ చూపించారు ఎన్ఐఐ, అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 54% ఇంప్రూవ్మెంట్ చూపించారండి. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ 40% గ్రోత్ కనబడింది, వల్ల కన్జ్యూమర్ బేస్ని కస్టమర్ బేస్ ఏదైతే ఉందో క్రాస్ సెల్లింగ్కి మంచిగా యూటిలైజ్ చేస్తున్నారు ఎఫిషియెంట్గా అనేది చిన్న న్యూస్ లాగా అనుకోవచ్చు మనము. ఇంత సిస్టమిక్ ఇప్పుడు ఎన్బిఎఫ్సీస్లో కొద్దిగా సిస్టమిక్ రిస్క్ ఒకటి కనబడుతుందండి, లిక్విడిటీ రిస్క్ అనేది. సో ఆ టైమ్స్లో కూడా వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ డిడ్ నాట్ చేంజ్, 8.3 వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయండి. దాంతోపాటు జిఎన్పి ఎన్ఎన్పిఏ లెవెల్స్ కూడా 1.5-0.63 ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనుకోవచ్చు అండి. కాకపోతే వాల్యుయేషన్ పరంగా కొద్ది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అండి, 6 బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. బట్ స్ట్రాంగ్ స్టాక్, గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్, కన్సంప్షన్ రివైవ్ అయినప్పుడు మళ్ళీ వాల్యుయేషన్స్ కూడా అండ్ దాంతోపాటు రిజల్ట్స్ కూడా కొద్దిగా గట్టిగా ఇచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఎస్ఐపి మోడ్లో అటెంప్ట్ చేయాల్సిన స్టాక్ అండి బజాజ్ ఫైనాన్స్. సో ఓవరాల్గా మార్కెట్స్ అయితే ట్రబుల్ వాటర్స్లో ఉన్నాయి, ఇప్పుడు చాలా వొలటిలిటీ కనబడుతుంది. వొలటిలిటీ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 28.7 దాకా వచ్చిందండి ఓవరాల్గా. అండ్ ఎఫ్ఐఎస్ కూడా దే ఆర్ టేకింగ్ దేర్ మనీ అవుట్. సో కొద్దిగా టైం అయితే పడుతుంది, బట్ నా సజెషన్ అయితే రిస్క్ క్యాపిటేట్ ఎక్కువగా ఉన్నా ఐ థింక్ యూ కెన్ డూ వన్ సెట్ ఆఫ్ బయింగ్ చేసుకోవచ్చు అని చెప్తానండి. బట్ రిస్క్ క్యాపిటేట్ తక్కువగా ఉన్నా ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ ఇట్ ఫర్ మేబీ టిల్ 24th-25th అండి. సో ట్రేడర్స్కి ఇంట్రాడేలో ఎటువంటి అడ్వైజ్ ఇవ్వబోతున్నారు అంటే ట్రేడింగ్ పరంగా అంటే మనం చూస్తున్నామంటే స్వింగ్స్ అనేది చాలా ఫాస్ట్గా మనకి చూస్తున్నాము. అంటే ఒక దగ్గర నిఫ్టీ కానీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ కానీ ఈవెన్ స్టాక్స్ కానీ నిలబట్టలేదు, చాలా ఫాస్ట్గా మూవ్స్ అనేది కనపడుతున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ట్రేడర్స్ వాళ్ళ డెసిషన్స్ అని కూడా చాలా ఫాస్ట్గా తీసుకోమంటారు. అంటే ఐ మీన్ ఎవరైనా బయింగ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు బయింగ్ వెళ్ళి ఎగ్జిక్యూషన్ అనేది వితిన్ మినిట్స్లో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు తీసేసుకోమని చెప్తాను, మళ్ళీ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా నెక్స్ట్ టార్గెట్ కోసం వెయిట్ చేయకుండా తక్కువ ప్రాఫిట్స్కి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ షార్ట్ చేసిన వాళ్ళు కూడా అదే విధమైన అది ఫాలో కమ్మని చెప్తాను. ఇక ఆప్షన్స్ విషయానికి వస్తే చాలా ప్రీమియమ్స్ అనేది ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 28,600 నెక్స్ట్ వీక్ పూర్తిగా చూసుకుంటే ₹600 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈవెన్ నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా కూడా పుట్ ఆప్షన్స్కి కొంచెం ఎక్కువ ప్రీమియం ఉంది, కాల్ ఆప్షన్స్కి కొంచెం తక్కువ ప్రీమియం ఉంది. కాబట్టి పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్కి ఇప్పుడే కాకుండా నెక్స్ట్ వీక్లో ట్రై చేయమని చెప్తాను. ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు కూడా ఇదే విధమైన వొలటాలిటీ అనేది ఉండొచ్చు. 11,300 దగ్గర మనకి మొన్న 2 డేస్ బ్యాక్ హై నుంచి కరెక్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది 11,300 దాకా ఉండొచ్చు. దీనికి తోడు న్యూస్ బేస్డ్ అంటే మధ్యలో ఇటువంటి ఏదైనా రూమర్స్ లాంటివి రావడము ఇటువంటి కానీ జరిగితే మార్కెట్లో బాగా స్వింగ్స్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అండి. ఈరోజు ట్రేడింగ్ పరంగా సెల్లింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ని రీసెంట్గా కొంచెం లో నుంచి రికవర్ వచ్చింది, 712 పైన 12 కింద కంటిన్యూగా ట్రేడ్ అయితే
718 దగ్గర కొంచెం స్టాప్ లాసెస్ కొంచెం దూరంగా పెట్టండి, స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. మళ్ళీ బిలో 700 వచ్చినప్పుడు ఈ స్టాక్ని షార్ట్ని కవర్ చేయమని చెప్తాను. నేను అనుకున్న 692 to 688 లెవెల్స్ని కూడా ఇది టెస్ట్ చేసే అవకాశం ఇంటర్డేలో కనపడుతుంది. ఇంకా బయ్యింగ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎస్ బ్యాంక్ ఒకటి అండి, ఇది బాగా ఓవర్సోల్డ్, కంటిన్యూగా ఒక 10-15 ట్రేడింగ్ సెషన్ నుంచి కంప్లీట్గా వీక్ అయిపోయింది. దానికి తోడు ఈరోజు కొంచెం ఒక పాజిటివ్ అంశం కూడా రావడంతో ఈ స్టాక్లో కొంచెం షార్ట్ కవరింగ్ రావచ్చు. ఈవెన్ కొన్ని ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా ట్రై చేయొచ్చు ఈ లెవెల్లో. కాబట్టి ఎస్ బ్యాంక్ని బై చేసుకోమని చెప్తాను. నేను అనుకోవడం ఇది 138 నేను క్లోజింగ్, 146 నుంచి 148 లెవెల్స్, ఈవెన్ 150 కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఎస్ బ్యాంక్ని బై చేసుకోమని చెప్తాను. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి అండి, ఇది రిజల్ట్ తర్వాత బాగా కరెక్ట్ అయింది. ఇది కూడా హయ్యర్ లెవెల్స్లో 386 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 388 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని కూడా సెల్ చేయమంటాను. ఓవరాల్గా మార్కెట్స్ చాలా వోల్టాలిటీ అనేది ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, మనం చాలామంది అడుగుతున్నారు ఏ స్టాక్స్ కొనాలి, ఇప్పుడు మార్కెట్స్ వీక్గా ఉన్నాయి, రేపు ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ మార్కెట్స్ పెరిగితే లేదా నెక్స్ట్ 2 ఇయర్స్లో మరొక మంచి ర్యాలీ వస్తుంది, బుల్ మార్కెట్ వస్తుంది అని అనుకుంటే ఎటువంటి కొనాలండి? ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో మంచి లిస్ట్ ఇవ్వడం జరిగింది, ఇవన్నీ మంచి బిజినెసెస్, అఫ్కోర్స్ టఫ్ టైమ్స్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ కనపరుస్తూ 5 ఇయర్ యావరేజ్ పీఈ కంటే తక్కువ పీఈ, కొన్ని అయితే సగం పీఈ దగ్గరే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అలాగే ఒక స్థిరమైన మెరుగైన ఎర్నింగ్స్ని ఈ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. ఆ లిస్ట్ ఒకసారి చూస్తే మనం మహీంద్ర అండ్ మహీంద్రా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్స్యూమర్, కమిన్స్ ఇండియా, కాల్గెట్ పామలివ్, కంటైనర్ కార్పొరేషన్, ఎల్ఎన్టీ, మ్యారికో, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్, ఐటీసీ. ఈ షేర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ విత్ గుడ్ పొటెన్షియల్ టు పెర్ఫామ్ వెల్ ఇన్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, ఆర్ అట్లీస్ట్ 2-3 ఇయర్స్ పర్స్పెక్టివ్తో తీసుకోవడానికి. చాలామంది అడుగుతున్నారు ఎలక్షన్ రోజు మార్కెట్ పడిపోతే లేదా మార్కెట్స్ ఒకవేళ సమీప భవిష్యత్తులో క్రాష్ అయితే ఎటువంటి షేర్లు కొనుక్కోవచ్చు అని. సో ఈ లిస్ట్ అంతా కూడా ఒకసారి ఫాలో అయితే మేబీ యూ కెన్ చూస్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ ఇఫ్ నాట్ ఆల్. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మాంసాహారులైన విద్యార్థులకు కోడి కన్నా ఫిష్ మంచిది, చదువుకు ముందు పాలు అరటిపళ్ళు తీసుకోకూడదు, అవి నిద్రకి మంచివి, మెడ నరికినప్పుడు కానీ బాణంతో కొట్టి చంపినప్పుడు కానీ జంతువు శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు, యాసిడ్లు, జ్యూస్లు శరీరం అంతా పాకుతాయి. ఈ విధమైన మాంసం ఆరోగ్యానికి మంచిది కాదు. వీలైనంత వరకు విద్యార్థి దశలో మాంసాహారానికి దూరంగా ఉండడం మంచిది. తర్కానికి నిలబడకపోయినా శాకాహారుల్లోనే ఎక్కువ మంది పండితులు, మేధావులు ఉండడం మనం గమనించవచ్చు, అంటే బహుశా బ్రాహ్మణ్లో. సో ఇది చెప్తున్న 100 టిప్స్ టు అచీవ్ ది ఫస్ట్ ర్యాంక్ అనేది ఒక బుక్ ఆయన రాసిన, ఒక చాలా చక్కటి పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ రాశారు ఎండమూరి గారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తెలియని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ జనరేషన్కి ఒకవేళ తెలియకపోతే ఆయన అతి ఒక మనం చూసిన ది బెస్ట్ నావలిస్ట్, అంటే తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన అందరూ నవల రచయితల్లో ఆయన అగ్రగణ్యులు, మొట్టమొదటి స్థానంలో ఉంటారు. సో ఎండమూరి గారు ఈ ఆదివారం, వచ్చే ఆదివారం అంటే ఎల్లుండి, హైదరాబాద్ సత్యసాయి నిగమాగమం శ్రీనగర్ కాలనీలో ఉంది ఇది, ఈ ఆడిటోరియంలో టీవీ 5 నిర్వహిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమంలో విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. వాళ్లలో మొదటగా ఆడిటోరియంలోకి వచ్చిన 250 మందికి ఒక బుక్ ఇవ్వబోతున్నాం మనం. సో 250 పుస్తకాలే ఉన్నాయండి. ఈ 100 టిప్స్ అనే బుక్ని అందుకోవాలంటే ఉదయం 8:30 నుంచి రావడం మొదలెట్టండి స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమానికి. సో దట్ మంచి బుక్, ఇందులో ఉన్న టిప్స్ ఫాలో అయితే డెఫినెట్లీ అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు కానీ, బట్ టాప్ 100 ర్యాంక్స్లో మీరు కూడా ర్యాంకర్స్లో ఉంటారు. ఏ ఎగ్జామ్కి వెళ్ళినా, ఏ టెస్ట్కి వెళ్ళినా, ఎటువంటి పోటీలో మీరు నిలబడినా కూడా మొదటి 100 ర్యాంకుల్లో మీరు ఉండడం ఖాయం ఈ బుక్ చదివి అవి ఫాలో అయితే. సో ఇదే కాకుండా చాలామంది వెండమూరి గారే కాకుండా మనకు బీబీ పట్టాభిరామ్, డాక్టర్ వీరేంద్ర, పవన్ సూర్యదేవరా, మేఘనా కంభం, శ్రీచరణ్, లక్ష్మీ ఆచంట, గంపా నాగేశ్వరరావు, కే నారాయణ, శేఖర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, సుధాకర్ రావు, ఇక్ఫై డైరెక్టర్, ఇలాంటి వాళ్ళు చాలామంది మనకు రాబోతున్నారు ఆ రోజు సదస్సులో పాల్గొనడానికి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ ప్రవేశం ఉచితం, మధ్యాహ్నం భోజన సదుపాయంతో సహా. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ శర్మ చెన్నై నుంచి. హలో హలో
నా డౌట్ ఏంటంటే, అడగండి చిన్న ధర్మ సందేహం. ఇప్పుడు చాలా పెద్ద కంపెనీస్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తూ కూడా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ క్వార్టర్ క్వార్టర్ ఆఫ్టర్ క్వార్టర్ ఎక్సెంట్ ప్రాఫిట్ తోటి. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ బజాజ్ ఫిన్సర్వ్ విచ్ వి ఆర్ హోల్డింగ్, మీ ఫేవరెట్ స్టాక్, క్వార్టర్ అండ్ క్వార్టర్ బ్రహ్మాండంగా రిజల్ట్స్, ఇయర్ ఆన్ ఇయర్ బ్రహ్మాండంగా రిజల్ట్స్, అంతా ఇండస్ట్రీ ఇస్ క్వైట్ హ్యాపీ. బట్ వెన్ దే కమ్ టు ద రెసిప్రోకల్, వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు రూపాయి 30 పైసలు, రూపాయి 40 పైసలు, 2.5 డివిడెండ్స్ ఏంటండి, బోనస్ లేకపోవడం ఏంటి, ఇది నాకు అసలు అంతా చిక్కట్లేదు. మీరు ఏమన్నా ఎన్లైటన్ చేస్తారా? అంటే కొన్ని కంపెనీస్ డివిడెండ్ ని తక్కువగా పెట్టి దాన్ని కంపెనీలోకే ప్లోబ్యాక్ చేసి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఉపయోగించుకుంటాయండి. కొన్ని కంపెనీస్ లైక్ ఐటీ కంపెనీస్ లాంటి వాటికి వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఏమీ పెద్ద స్కోప్ ఉండదు. ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, క్యాష్ రిజర్వ్స్ అలా పైలప్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళ ఖర్చు అంతా కూడా హెచ్ఆర్ మీదే, ఆ హెచ్ఆర్ ఖర్చు అంతా వాళ్ళకి ఇందులో వచ్చేస్తూ ఉంటుంది ఆర్డర్ విన్స్ మీద. కాబట్టి మంచి మంచి మార్జిన్స్ ఉండే బిజినెస్ అవి. అందువలన వాళ్ళు షేర్ హోల్డర్స్కి డివిడెండ్ రూపంలోనో బోనస్ రూపంలోనో క్యాష్ ఇచ్చేస్తూ ఉంటారు. మీరు చెప్పిన బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కంపెనీస్ దో దే ఆల్సో హ్యావ్ హ్యూజ్ ప్రాఫిట్స్, వాటిని ఎక్స్పాన్షన్ కోసం ఖర్చు పెట్టాలి కాబట్టి షేర్ హోల్డర్స్కి డివిడెండ్ రూపంలో ఎప్పటికప్పుడు అందించరు. ఎగ్జాక్ట్లీ అండి, యాడింగ్ టు దట్ పాయింట్, ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ కస్టమర్ బేస్ వచ్చేసి ఆల్మోస్ట్ 34 మిలియన్, అంటే 3 crores అండి. సో వాళ్ళు చేసేది ఏంటి, లెండింగ్ బిజినెస్, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్కి, మనకి టీవీస్ వాషింగ్ మిషన్స్కి లోన్స్ ఇవ్వడం. సో దాంట్లో వాళ్ళు లోన్స్ ఇవ్వడం అని ఇప్పుడు 3 crores మెంబర్స్కి చేస్తున్నారండి. ఇంకా మన సొసైటీలో, మన మొత్తం ఇండియాలో కూడా వాళ్ళ పొటెన్షియల్ ఏంటి, ఎంటైర్ 130 ఏదైతే క్రోడ్స్ ఉన్నారో, 130 crores ఉన్నారో, అది వాళ్ళ మార్కెట్ ఆపర్చునిటీ. దాన్ని ట్యాప్ చేయాలంటే దే నీడ్ టు రీఇన్వెస్ట్ ద మనీ ఇన్ టు ద మార్కెట్. సో అందుకనే వాళ్ళు కొద్దిగా డివిడెండ్స్ తక్కువ ఇవ్వడం జరుగుతుందండి. కన్సంప్షన్ ఓరియంటెడ్ స్టాక్స్ ఏదైనా కూడా డివిడెండ్ కొద్దిగా తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు వసంత్ గారు అన్నట్టు ఐటీ స్టాక్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్స్ రీచ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్పాన్షన్ కూడా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు డివిడెండ్ దే కెన్ అఫర్డ్ టు గివ్ ద డివిడెండ్. సో అది ఒక పాయింట్ అండి. సో మీరు మనకు డివిడెండ్ కావాలా, క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలా, ఈ రెండు బేరీజ్ వేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు రైజ్ చేసింది మంచి వ్యాలిడ్ పాయింట్. మరిన్ని అంశాలు మాట్లాడుకుందాం రాబోయే సెషన్స్లో ఈ అంశానికి సంబంధించి. నరేందర్ కరీంనగర్ నుంచి, హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నా దగ్గర బయోకాన్ షేర్స్ ఉన్నాయండి 620లో. ఓకే. ఇది రిజల్ట్ కూడా బాగా వచ్చింది కానీ యాక్చువల్లీ అండి మన షేర్ వాల్యూ బాగా డౌన్ అవుతుంది, ఇవ్వమంటారా తీసేయమంటారా? బయోకాన్ హోల్డ్ చేయొచ్చా అండి? బయోకాన్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయొచ్చు అండి, ఎందుకంటే దానికి మనకు ఒక 2 ఇయర్స్లో కానీ చూసుకుంటే ఇది బాగా పెరిగిన స్టాక్. అయితే మీరు అన్నట్టుగా లాస్ట్ ఒక 6 నెలల నుంచి కానీ ట్రెండ్ కానీ గమనిస్తే ఈ స్టాక్ కొంచెం హై నుంచి కరెక్ట్ అవుతూ వస్తుందండి. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఆర్ఎండ్ మీద ఎక్కువ మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. మళ్ళీ ఏదన్నా ఒక మంచి ఏదన్నా ఫార్ములా కానీ సక్సెస్ అయిందంటే మళ్ళీ స్టాక్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు డయాబెటీస్ 2 మీద ట్రయల్స్లో ఉన్నారు, 2 ట్రయల్స్ అయిపోయినాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఒక లాంగ్ రన్లో మీరు దీన్ని హోల్డ్ చేయండి, మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం పెయిన్ ఉండే అవకాశం ఉందండి. కొన్ని మెయిల్స్ చూద్దాం. రవికిషోర్ మెయిల్ పంపించారు మహానగర్ గ్యాస్ గురించి. 100 రూపాయలు లాస్లో ఉన్నారు ప్రస్తుతం, ఎందుకు బాగా తగ్గుతుంది, అక్యుములేట్ చేయొచ్చా ఇక్కడ? సో నా ఒపీనియన్ అండి, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ స్టాక్ అండి. మనకి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అంత అనుకున్నంతగా టేక్ ఆఫ్ అవ్వలేదండి, బట్ ఫ్యూచర్ ఈజ్ దేర్స్ అండి, డెఫినెట్లీ చెప్పుకోవచ్చు ఆ విధంగా. సో నెంబర్స్ అన్ని బాగానే ఉంటాయి, డీసెంట్ నెంబర్స్, మంచి ఆర్ఓఐ లెవెల్స్ కూడా ఉంటాయి. కాబట్టి నా సజెషన్ అయితే అండి, వాల్యుయేషన్ అట్రాక్టివ్ కనబడుతుంది, ఐ థింక్ యూ కెన్ అక్యుములేట్ అండి. నాట్ నౌ ఎగ్జాక్ట్లీ, కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్స్ తర్వాత కొద్దిగా స్టెబిలిటీ వచ్చిన తర్వాత మార్కెట్స్లో మేబీ 2 to 3 points మీరు అక్యుములేట్ యావరేజ్ చేసుకోమని చెప్తాండి మహానగర్ గ్యాస్. మనోజ్ కుమార్, ఎల్టీ ఫుడ్స్ సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి, కరెంట్ లెవెల్స్లో కొనుక్కోవచ్చు 2 ఇయర్స్ కోసం? ఎల్టీ ఫుడ్స్ ఇది బాగా కరెక్ట్ అయ్యి ఏమాత్రం కూడా మనకి పెరగకుండా సేమ్ అదే రేట్లో ఉందండి లాస్ట్ ఒక 5-6 నెలల నుంచి. ప్రస్తుతానికైతే మీరు బై చేయండి అండి. చాలా వరకు మనం చూస్తుంటాం ఎలక్షన్స్ తర్వాత మార్కెట్స్ బాగా పెరుగుతాయి, మనకి లాస్ట్ ఒక 5-6 ఎలక్షన్స్లో అదే జరిగింది. కాబట్టి ఈ నెక్స్ట్ ఒక 1 వీక్లో ఎంతలో వస్తుందో అంత చూసుకొని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్గా మీరు ఆల్రెడీ హయ్యర్ లెవెల్లో కొనుంటే యావరేజ్ చేసుకోమని చెప్తారు. ఇల్లేంద్ర సత్యనారాయణ, జస్ట్ డయల్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఆర్ పవర్ 2 ఇయర్స్ కోసం కొనొచ్చు? ఆర్ పవర్ స్ట్రిక్ట్లీ నో అండి, జస్ట్ డయల్ అండ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కొనొచ్చు. నా సజెషన్ అయితే ఐ థింక్ ఇన్ఫాక్ట్ జస్ట్ డయల్ కూడా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఐ డోంట్ థింక్ దేర్ బిజినెస్ మోడల్ విల్ వర్క్ అండి ఇప్పుడు, ఎందుకంటే సో మెనీ రీప్లేస్మెంట్స్ హావ్ కమ్. ఇన్ఫాక్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కూడా కొద్దిగా వీక్గా కనబడుతుంది, మీ 300 నుంచి చాలా వాలటైల్ అండి, కైండ్ ఆఫ్ ఆపరేటెడ్ స్టాక్ లా కనబడుతుంది. సో ఆర్ఓఐ లెవెల్స్ ఆర్ ఎట్ 5%. ఐ డోంట్ థింక్
ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ కొద్దిగా చేస్తూ వస్తారు. నా సజెషన్ ఐ థింక్ అవైడబుల్ స్టాక్ అండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. రిలయన్స్ ఇండస్ట్రీస్, పాలీక్యాబ్ ఇండియా, ఈ రెండింటిలో 2 లక్షల రూపాయలు ఒక్కొక్క స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారట 3 సంవత్సరాల కోసం. ఎంసీఎస్ రాజు చేయొచ్చా? రిలయన్స్ అయితే మీరు చేయొచ్చండి. రీసెంట్గా కూడా ఇది బాగా హై నుంచి కరెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఒక ఈ వారం అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి. నెక్స్ట్ 1 వీక్లో కరెక్షన్స్లో మీరు రిలయన్స్ని చేయండి. ఈవెన్ పాలీక్యాబ్ను కూడా చేయొచ్చండి. ఇది కూడా రీసెంట్ ఐపీఓ తర్వాత కొంచెం కరెక్ట్ అయింది 677 నుంచి. నెక్స్ట్ 2-3 రోజుల్లో కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఒక లాంగ్ టర్మ్ అయితే పాలీక్యాబ్లో కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇందాకే చెప్పినట్లుగా బ్రెయిన్ ల్యాబ్స్ .ai ఇండియాస్ బెస్ట్ ఈ లెర్నింగ్ అండ్ స్టూడెంట్ అసెస్మెంట్ ప్లాట్ఫామ్, అలాగే TV5 సంయుక్తంగా నిర్వహిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొందాల్సిన విద్యార్థులు మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ అఫ్కోర్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ముందుగానే మీరు సీట్ రిజర్వ్ చేసుకుంటే ఇందాక చెప్పుకున్నట్లుగా కొన్ని ఫ్రీబీస్ అక్కడ మీకు అందబోతున్నాయి. స్టూడెంట్ అసెస్మెంట్ని ఫ్రీగా అందిస్తోంది బ్రెయిన్ ల్యాబ్స్ .ai. సో అక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా మీరు ఏం నేర్చుకుంటే మీకు మీ కెరీర్ బాగుంటుంది, మీరు ఏ కోర్స్కి మీ బ్రెయిన్ బాగా ట్యూన్ అవుతుంది, ఇలాంటి అసెస్మెంట్ని ఉచితంగా అందించబోతున్నారు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. కీప్ వాచింగ్ TV5.